అన్ని వర్గాల అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని గొర్రెల పంపిణీ పథకంతో ఇతర రాష్ట్రాలకు మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ప్రభుత్వం వచ్చిందని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ పేర్కొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గుండ్లపల్లిలో ప్రభుత్వం గొల్లకురుములకు మంజూరు చేసిన 35 యూనిట్లను ఎంపీపీ హరికృష్ణ తహసీల్దార్ శ్రీనివాస్చారి లబ్ధిదారులకు అందజేశారు. ఎంపీపీ హరికృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గొల్లకురుముల అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని पीएससीएस चेयरमैन वेंकटराम रेड्डी पार्टी अध्यक्षुलु रमणा गौड सर्पंचल फोरम अध्यक्षुलु लावण्य माधव रेड्डी पशु वैद्याधिकारी प्रियंका सर्पंच पेंजट्ल श्रीनिवास यादव उप सर्पंच पंचा शोभा पीएससीएस वैस चेयरमैन वेणुगोपाल रेड्डी लब्धिदारुलु पाल्गोन्नारु. తెలంగాణ ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మరి ముఖ్యమంత్రిగా మరి అన్ని వర్గాల వాళ్ళను కూడా మరి ఆర్థికంగా ఎదిగే విధంగా చేయాలనే ఉద్దేశంతోని మొట్టమొదట ఎక్కువ శాతం ఉన్నటువంటి యాదవులు కమ్యూనిటీని మనం ఆర్థికంగా వాళ్ళ నమ్మకమైనటువంటి యాదవులు కాబట్టి వాళ్ళని ఆర్థికంగా ఎదుగుదల తీసుకురావాలనే ఉద్దేశంతోని మరి గొర్రెల పంపిణీ సబ్సిడీ రూపంలో గొర్రెల పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రమంతా కూడా ఈరోజు సర్ప్లస్ మటన్ సప్లై చేసే స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది. గతంలో మనం వివిధ రాష్ట్రాల నుంచి మాంసం తెచ్చుకొని తినేటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రమే దేశమంతా కూడా సప్లై చేసే స్థాయికి మరి ఎదిగిందంటే మరి కేసీఆర్ గారి కృషి వల్ల అన్ని వర్గాల అభివృద్ధి వల్ల జరిగింది కాబట్టి మరి కేసీఆర్ గారికి మరి వారి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు గుల్లపల్లి గ్రామంలో కూడా మరి యూనిట్లు పంపిణీ చేయడం కోసం ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఇక్కడ స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గారు, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు రమణగౌడ్ గారు, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారు, ఎంపీటీసీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా డాక్టర్ ప్రియాంక గారు, తహసీల్దార్ గారు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులు, స్థానిక ఉప సర్పంచ్ అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరి యాదవ్ సంఘానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.